చేసుకున్నావుగా. నువ్వు వర్క్ లో బిజీ ఉండి నన్ను అంటావేంట్రా? సర్లే, ఇందుకే చల్లలా ఉందిరా. ఫోటోస్ పంపాగా, చూడలేదా? ఎలా ఉంది అంటే చూడడానికి కాదు, బయట ఎలా ఉంది, అందరితో కలిసిపోతుందా అని. హా, మనతో బాగా కలిసిపోతుందిరా. అక్క అమ్మ కూడా అదే అన్నారు. అమ్మయ్యా, మెయిన్ వాళ్ళతో కలిసిపోతే చాలరా బాబు, లేకపోతే ఆ తాకిడ్ నువ్వు తట్టుకోలేదు. అలా ఏం వదిలేరా? గోవా 6th వెళ్తున్నాం, టికెట్స్ కూడా ఆల్రెడీ బుక్ చేసా. నీకు విషయం తెలుసా? ఈ విషయం మీకు చెల్లికి కూడా తెలియదు, సర్ప్రైజ్ అన్నమాట. రే, నేను మళ్ళీ చేస్తా. ఏం మరదలు పిల్ల, ఇలా వచ్చావు? మా అక్క పిలుస్తుంది నిన్ను. నన్న? ఎందుకు? ఏమో, మీ మొగుడు పిల్లల మధ్య సవాలక్ష్య ఉంటాయి, అవన్నీ నాకు తెలుస్తాయా ఏంటి? అసలే చిన్నపిల్లనే. నువ్వు చిన్నపిల్లవా? నిన్ను ఎవడు చేసుకుంటాడో గాని అయిపోయాడే. అయినా నేను నీలా యావరేజ్ అబ్బాయిని చేసుకోలే. యావరేజా? సర్లే, నువ్వు వెళ్ళు, నేను అక్కడ కలుస్తా. అదే, మీ చెల్లి చెప్పింది, నన్ను పిలిచావంట కదా. మీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అవునా? మరి ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు? అంటే అమ్మకు చెప్పాను చెప్పాలా అని. పెళ్ళైన వెంటనే ఒప్పుకోరు అన్నారు, అందుకే ఇప్పటి వరకు చెప్పలేదు. ఇంతకీ ఏంటది? మీకు నేను MBA చేస్తున్నట్టు తెలుసు కదా, 6th రోజు దాని రిలేటెడ్ సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. పెళ్ళైన వారానికే ఎగ్జామ్స్ అంటే ఒప్పుకుంటారో లేదో అని. ఎప్పుడన్నారు? 6th? గోవా 6th వెళ్తున్నాం. మనం తనకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే తన మనకు షాక్ ఇచ్చింది. సర్లే. ఏమైంది, మీకు ఇష్టం లేదా? అదేం పర్లేదు, నువ్వు హ్యాపీగా రాసుకోవచ్చు. మీరు షూర్ కదా? షూరే. అమ్మయ్యా, ఎక్కడ మా అమ్మ చెప్పింది నిజమవుతుందేమో అని భయపడ్డాను. మనం బయటికి వెళ్దామా? ఇప్పుడా? మా స్ట్రీట్ కార్నర్లో పానీపూరి షాప్ ఉంటుంది, అక్కడ చాలా బాగుంటుంది. ఎలాగో ఇక్కడి నుంచి వెళ్ళాక తినడం కుదరదు కదా, వన్ లాస్ట్ టైం తినేసి వచ్చేద్దాం. అది సరే, కానీ ఈ బట్టలు వేసుకుని బయటికి వెళ్ళి పానీపూరి తింటే బాగోదేమో అని. మేనేజ్ చేయలే. థ్యాంక్ యూ అన్న. ఎంతైంది? నేను పే చేస్తాను. ఏ పర్లేదు, నేను వాలెట్ తెచ్చా. అంటే ఇప్పటి నుంచి మ్యాక్స్ అన్నిసార్లు మీరే పే చేస్తారు కదా, అందుకే ఈ ఒక్కసారికి నేను పే చేస్తాను.
నిజంగా పానీపూరి చాలా బాగుంది కదా. హలో, ఏంటే మీ ఆయన ఒప్పుకున్నాడా ఎగ్జామ్స్ కి? హా, ఒప్పేసుకున్నారే. అవునా? నిజంగా లక్కీ, ఏను మంచి హస్బెండ్ దొరికాడు. నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. నా ఫ్రెండ్ ఏమంటుంది? మీరు ఎగ్జామ్స్ రాయడానికి ఒప్పుకుంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదంట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటి? యాక్చువల్లీ 6th ఎగ్జామ్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు? ఆ రోజు మళ్ళీ ఏమైనా పూజ ఉందా? కాదు కాదు, అదే రోజు మన హనీమూన్కి టికెట్స్ బుక్ చేశాను. నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, కానీ నువ్వే నాకు షాక్ ఇచ్చావు. అయ్యో, మరి ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదేముంది, నీ హాల్ టికెట్ వచ్చింది కదా, ఈ టికెట్స్ క్యాన్సిల్ చేయడమే. అక్కడ కూర్చుందా? యాక్చువల్లీ మా అమ్మ పెళ్ళైన తర్వాత పెళ్ళికి ముందు ఎలా ఉంటారో అలా అస్సలు ఉండరని బాహుబలి లెవెల్ ఎలివేషన్ ఇచ్చింది. కానీ మీరు మాత్రం మన పెళ్ళికి ముందు ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. ఓయ్ సీత, ఒక క్వశ్చన్ చెప్పు. ఒకవేళ నేను ఒప్పుకోపోయి ఉంటే ఏం చేసేదానివి? మీ అమ్మ చెప్పినట్టే వీడు అందరు లాంటాడు అనుకునేదాను కదా. లేదు, నాకు తెలుసు మీరు ఒప్పుకుంటారని. ఎలా తెలుసు? అంటే మీ ఎక్స్ గర్ల్ఫ్రెండ్ తారా ఉందా? తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో మీ ఫొటోస్ చూశాను. మీకు ఇష్టం లేని కోల్డ్ కాఫీ తాగుతూ, మీకు ఇష్టం లేని పాస్తా తింటూ, మీకు ఇవన్నీ ఇష్టం లేకపోయినా తనని అర్థం చేసుకొని ఉన్నారు. ఇంకా మీ వైఫ్ని ఎంత అర్థం చేసుకుంటారు? ఇవన్నీ నీకెలా తెలుసు? మీరే కదా చెప్పారు తారా గురించి. అదొకే, కానీ కోల్డ్ కాఫీ పాస్తా గురించి నేనెప్పుడు చెప్పినట్టు నాకు గుర్తులేదే. వదిన్ని అడిగి తెలుసుకున్నాను. ఏంటి అక్క చెప్పిందా నీకు? మీకేమిష్టమో ఏమిష్టం లేదో అన్నీ వదిన్ని అడిగి తెలుసుకున్నాను. అవునా? అయితే సరే చెప్పు, ఇంకేం తెలుసు నా గురించి? మీకు రెడ్ కలర్ అస్సలు ఇష్టం లేదు, బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం. మీ దగ్గర ఉన్న షర్ట్స్లో మ్యాక్స్ అన్నీ బ్లాక్ అండ్ బ్లూ కలర్స్లో ఉంటాయి. ఫస్ట్ అది మీ చేత మార్పించమన్నారు. అది అవదులే, కానీ నెక్స్ట్ చెప్పు. ఇంకా మీకు మేకప్ ఎక్కువ వేసుకునే అమ్మాయిలంటే ఇష్టం లేదు, అందుకే మీ సెకండ్ గర్ల్ ఫ్రెండ్తో బ్రేకప్ అయింది అనుకుంటా. పర్లేదు, బాగానేలాగా కూపి. ఇంకా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఒక శారీ చూసి అది నాకు బాగా సెట్ అవుతుంది అనుకున్నారు కదా, నేను ఇప్పుడు వేసుకుంది ఆ శారీ. బాగుంటావు అనుకున్నాం కానీ అదిరిపోయి తెలుసా? ఇంకా నయం, ఈ శారీ పెళ్ళో వేసుకోలేదు, నేను ఫేడ్ అవుట్ అయిపోయేవాడిని. సీత, నేను ఒకటి అడగనా? అంటే నీ చెల్లికే నేను యావరేజ్ అనిపించాను, మరి నీకెలా నచ్చాను? యాక్చువల్లీ మీరు యావరేజ్, కానీ మీతో ఉన్నప్పుడు కంఫర్ట్ జోన్ ఉంటుంది, ఏదైనా మాట్లాడేయచ్చు. అండ్ ఏ రిలేషన్లో అయినా ఆ కంఫర్ట్ జోన్ ఉండడం ఇంపార్టెంట్ కదా. సో నేను నీ కంఫర్ట్ జోన్ అంటావు? అంతే, స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది, బట్ వన్స్ స్టార్ట్ అయ్యాక ఆ ఫ్లో అలా కంటిన్యూ అవుతుంది. మీరు చెప్పండి, మీరెందుకు ఓకే చేశారు? అంటే ఇప్పటికే ఏ చేయిపోతుంది, తర్వాత సంబంధాలు కూడా రావురా అని నాన్న చెప్తే ఒప్పేసుకున్నా. కాదులే,
యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం చూడగానే చాలా ఇన్నోసెంట్ అనుకున్నా. కానీ నీ కాలేజ్ టైంలో ఎవడో నో చెప్పినా సరే మళ్ళీ ఎంబట పడ్డాడని కాలేజ్ అందరి ముందులో వార్నింగ్ ఇచ్చావంట కదా, అప్పుడు అర్థమైంది నువ్వు అనుకున్నది సాఫ్ట్ కాదని. నేను కొంచెం సాఫ్ట్ కదా, నాకు కంప్లీట్ కాంట్రాస్ట్గా ఉండే అమ్మాయి దొరికితే బాగుండని అనుకున్నాను. జస్ట్ అలా అనిపించింది అంతే. మీకెలా తెలుసు నేను అలా కాలేజ్లో వార్నింగ్ ఇచ్చానని? అంటే నువ్వేనా వెనక నుండి అన్ని విషయాలు తెలుసుకునేది? మాకు ఇన్ఫార్మర్స్ ఉంటారమ్మా. ఏంటి, మా అక్కనికి చెప్తే నువ్వు మీ అన్నయ్యని పంపించి ఈ సారీని తెప్పించుకున్నాను అనుకుంటున్నావు కదా? కాదు, నేనే మా అక్కకి నీకు చెప్పమని చెప్పి మీ అన్నయ్యకి ఆ సారీ నుంచి పంపించాను. ఇంత ఇష్టం ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా. అవును, నీకు అబ్బాయి పుడితే, అదే మనకు అబ్బాయి పుడితే అభినవని పెట్టాలనుకున్నావంట కదా? అవును, అది మా అమ్మ ఫేవరెట్ నేమ్. సో యాక్చువల్లీ నాకు ఆ పేరే పెడదాం అనుకుంది, కానీ రాశి ప్రకారం నాకు ఈ పేరు పెట్టారు. సో నేనే నా పేరు పెడదామని. కానీ నాకు ఆ పేరు ఇష్టం లేదు. ఎందుకు? అది కాలేజ్లో ఒకటి ప్రపోజ్ చేశాడని చెప్పాను కదా, వాడి పేరు కూడా అభినవే. అయితే ఇప్పుడు ఎలా? సో ఒకవేళ మనకి అబ్బాయి పుడితే పేరేం పెట్టాలా అన్నది నాకు వదిలేయండి, అమ్మాయి పుడితే ఆ డెసిజన్ మీరే తీసుకోండి. అలా ఎలా వదిలేస్తాం? ఇద్దరం కలిసి ఏదో సొల్యూషన్కి వద్దాం కదా. అంటే పేరు పెట్టే ఫ్రీడమ్ కూడా లేదా? మా అమ్మ కరెక్టే చెప్పింది, పెళ్ళైన తర్వాత అందరు మారిపోతారు. అరే నేను ఇప్పుడు ఏమన్నానని? అనాల్సిందంతా అనేసారు కదా. మీ చెల్లి ఫోన్ చేస్తుంది. హలో. హలో బావా, ఎక్కడున్నారు మీరు? మేము బయటకు వచ్చామ్మా. ఏంటి బయటికి వచ్చారా? మీరు ఇంట్లో కనపడట్లేరా అని ఇంట్లో వాళ్ళందరూ తెగ టెన్షన్ పడుతున్నారు. పెద్దనాన్న అయితే పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చేలా ఉన్నారు. సరే మేము ఇంటికి వచ్చేస్తున్నాంలే. ఓకే వెళ్దామా, నాన్న కంగారు పడుతూ ఉంటారు. సర్లే, కానీ మన అబ్బాయి పేరు ఇంకా ఫిక్స్ అవ్వలేదనుకుంటా? నేను ఫిక్స్ అయిపోయానులే. చా, నువ్వు ఫిక్స్ అయితే సరిపోతుందా? మా నాన్న చెప్తూనే ఉన్నాడు, నేనే వినలేదు. ఏమని? పెళ్ళయ్యాక మన కంట్రోల్లో ఏముండదురా, అన్నీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాయని. అంటే నేను మిమ్మల్ని ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నానా? అయ్యో నేను అలా అంటలేదు, జస్ట్ నా ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను అంతే. మన ఫ్యూచర్కి ఏంటి, హ్యాపీగా ఉంటుందిలే. అంతేనంటావా? హాయ్ గాయ్స్, మన సీత శారీ చూసారు కదా, ఎంత బాగుందో. కలాదార్ శారీస్ అండ్ ఫ్యాబ్రిక్ లో అన్నమాట. అక్కడ ఎక్స్క్లూజివ్ బ్రైడల్ కలెక్షన్ ఉంటుంది విత్ వెరీ రీజనబుల్ ప్రైసెస్. అంతేకాదు ఇక్కడ శారీస్ అన్నీ కూడా ఓన్ వీవింగ్ అండ్ హైదరాబాద్లో వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇక్కడ దొరుకుతుంది. అండ్ ద స్టాఫ్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ. ఇంకా మన పెళ్ళిళ్ళకి కావాల్సిన అన్ని రకాల శారీస్ కూడా ఉంటాయి ఇక్కడ. సిటీలో 5 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. సో మీ పరిణయానికి కావాల్సిన పట్టుచీరలన్నీ కలాదార్ శారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్లో కొనేయండి.